స్వాగతం. అయితే ఇప్పుడు మనం వరంగల్ అర్బన్ జిల్లాలోని గొర్రకుంట శివారు ప్రాంతంలో ఉన్నాం. అయితే ఇప్పుడు మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న కోటగుళ్ళు అనే ఒక చారిత్రకమైన కట్టడం దగ్గరికి ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకుపోతాను. నాతో రండి. హలో మిత్రులారా, ఇప్పుడు నేను వరంగల్కి ఔటర్లో ఉన్న రెడ్డిపురం అనే గ్రామం శివారు ప్రాంతంలో ఉన్నాను. అయితే ఇక్కడ నుంచి మనకి కోటగుళ్ళు టెంపుల్స్ మనకి 71 కిలోమీటర్స్ వస్తుంది. అయితే పరకాలమి నుంచి పోతే మనకి కేవలం 69 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది మిత్రులారా. అయితే చూడండి మా జర్నీని. అయితే నేను ములుగుకు చేరుకునే సమయానికి ఇక్కడ కొంతమంది కామ్రేడ్లు కొత్తగా ప్రవేశపెట్టిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. అయితే ఈ కామ్రేడ్ అన్నలని కొంచెంసేపు పలకరించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను అయితే ములుగు దాటుతున్న క్రమంలో మాకు కొంతమంది ఇలా ప్రమాదకరంగా ఒక ప్రైవేట్ వెహికల్ మీద ఇలా వెళ్తున్నారు. అయితే ఇది చాలా ప్రమాదకరం. అయితే మనకి ఇక్కడ దూరంగా రామప్ప చెరువు మరియు రామప్ప మౌంటైన్ కనిపిస్తుంది. అయితే మేము గణపురం టెంపుల్స్కి వెళ్తున్న క్రమంలో మాకు పాలంపేట అనే గ్రామం వస్తుంది. అయితే ఆ గ్రామం కంటే ముందు మాకు ఒక అంతరించిపోతున్న దశకి చేరుకున్న కొన్ని వృక్షాలు కనిపించాయి. వాటి గురించి ఒకసారి వినండి, చెప్తాను. మిత్రులారా, ఇప్పుడు మనం రామప్ప శివారు ప్రాంతంలో ఉన్నాం. అయితే మనకి ఇక్కడ సోపతీగ చెట్లు కనిపిస్తున్నాయి. అయితే మిత్రులారా, ఇక్కడ మనకు కనిపిస్తున్న వృక్షం చూడండి, ఇది సేమ్ కొబ్బరి చెట్టు లాగా కనిపిస్తోంది. కానీ వాస్తవానికి ఇది కొబ్బరి చెట్టు కాదు, ఇది కొబ్బరి చెట్టు జాతికి చెందిన ఒక చెట్టు. ఇది చూడడానికి కొబ్బరి చెట్టు లాగా ఉంటుంది. అయితే ఇది ప్రస్తుతం మన తెలంగాణ అటవీ ప్రాంతంలో అంతరించిపోయే దశలో ఉంది. కాబట్టి నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిని విజ్ఞప్తి చేస్తుంది ఏంటి అంటే, ఈ చెట్టుని మనం రక్షించాలి. ఘన్పూర్ టెంపుల్స్ని కోటగుళ్ళు టెంపుల్స్ అని కూడా అంటారు. ఇది 12వ శతాబ్దంలో గణపరాజు అనే కాకతీయ రాజు నిర్మించాడు. ఇది భూపాలపల్లి జిల్లాలోని కోటగుళ్ళు ఘనపురం అనే ఒక గ్రామంలో ఉంటుంది. మిత్రులారా, చిట్ట చివరిగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న
గన్పూర్ కోటగుళ్ళ కట్టడాల దగ్గరికి వచ్చాం. అయితే ఇక్కడ మనకి లోపల షూటింగ్ కూడా జరుగుతోంది. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం, లోపలికి రండి. కోటగుళ్ళు గణపతి దేవ అనే ఒక రాజు నిర్మించాడు. ఇతను ఒక కాకతీయ సామ్రాజ్యానికి చెందిన రాజు. ఇతను 1199 మరియు 1260 సంవత్సరాల మధ్యలో జీవించాడని చారిత్రకారులు చెప్తారు. ఈ కోటగుళ్ళు అనే ఈ కట్టడంలో మనకి మొత్తం 20 చిన్న చిన్న టెంపుల్స్ కూడా కనిపిస్తాయి. అందుకేనేమో వీటిని కోటగుళ్ళు అనే టెంపుల్స్ అని పిలిచారు.